హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ క్రియేషన్. ఈరోజు మీకు నేను డ్రెస్ కింద ప్యాంట్ కటింగ్ చూపిస్తాను. అందుకోసం ముందుగా మనం ఒక 2 మీటర్ల క్లాత్ని తీసుకోండి. ఇది నేను డ్రెస్లో వచ్చిన క్లాత్ కాదండి, నేను విడిగా తీసుకున్న క్రేప్ క్లాత్. 4 మడతలు వేసుకొని మడత పెట్టుకోండి. తర్వాత ఇది నేను ఆది ప్యాంట్ మీద చూపిస్తున్నాను. ఆది ప్యాంటు బార్ చూసుకోండి, నడుము భాగం అయితే వదిలేయండి. కింద కిస్తా భాగం నుంచి బార్ వరకు ఎంత బార్ వచ్చిందో చూడండి. ఆది ప్యాంటుతో నాకైతే ఇది 35 అంగుళాలు వచ్చిందనమాట బారు, నడుము భాగం కాకుండా. అదిగోండి 35 అంగుళాలకి ఇంకో 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టి నేను ఖర్చు పెట్టాను. ఎందుకంటే కింద మనం హోల్డింగ్ చేస్తాం కదా, ఆ హోల్డింగ్కి ఇంకో 2 అంగుళాలు ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఇప్పుడు కిస్తా భాగం చూద్దాం. నడుము పై నడుము భాగం వదిలేసి కింద కిస్తా భాగం చూడండి. నాకు 10 అంగుళాలు వచ్చింది. పైన 6 అంగుళం కింద 6 అంగుళం కలుపుకొని 11 అంగుళాలు కిస్తా భాగం తీసుకున్నాను. అలాగే కాలు లూజు, అసలైన దానికంటే 2 అంగుళాలు ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకున్నాను. ఇప్పుడు మనం కిస్తా దగ్గర చేసిన మార్కింగ్ అండ్ కింద చేసిన మార్కింగ్ కాలు దగ్గర 2 కలిపేయండి. ప్యాంట్ కటింగ్ చాలా ఈజీ అండి. ఆది ప్యాంటుతోనే మనం డ్రాయింగ్ గీసేసుకోవచ్చు, కొలతలే అవసరం లేదు. నేను వీడియో కోసమని కొన్ని కొలతలు చెప్తున్నాను అంతే. ఆది ప్యాంట్ వేసి అలా తీసేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఎలాగైతే గీసానో అలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నడుము భాగం తీద్దాము, అది కూడా 4 మడతలు వేసుకోండి. ప్యాంటుని 4 మడతలు వేసి ఎంత వచ్చిందో చూసుకోండి. నాకు 13 అంగుళాలు వచ్చింది నడుము లూజ్ వచ్చి 4 భాగాలు. దాన్ని 13 అంగుళాలకి 1 అంగుళం కలుపుకొని 13.5 అంగుళాలు పెడుతున్నానండి. అలాగే నడుము కిస్తా వచ్చి బారు 8 అంగుళాలు వచ్చింది. కింద 6 ఇంచు, పైన మనం బొందు ఎక్కించుకోవడానికి మడుచుకుంటాం కదా, దానికి 1 అంగుళం అనమాట. మొత్తం 9.5 అంగుళాలు పెట్టాను. ఇది కూడా మనం కటింగ్ చేసేసుకుందాం. మధ్యలో డాట్స్ పెట్టుకోండి. ఇలా డాట్స్ పెట్టడం వల్ల అది సెంటర్ పాయింట్కి వచ్చేలాగా మనం పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్